గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ని 1 గంటలోగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ని కూడా 4 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పలు చోట్ల ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రజలు సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్నారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రోను వాడాలంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వెట్ల అందిస్తారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి అడిషనల్ కమిషనర్ మాట్లాడుతారు. సార్, చెప్పండి, గణేష్ నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా పూర్తి చేయాలి? ఇప్పుడు మనకు ఆల్రెడీ 10 రోజుల నుంచి గణేష్ చతుర్థి ఈ పండుగ జరుగుతూనే ఉంటుంది. రేపు మనకు ఫైనల్ రోజు ఉంది, 11th రోజు. బిగ్గెస్ట్ ఇమర్షన్ ప్రొసెషన్ రేపు మనకు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఆల్రెడీ లాస్ట్ 1-2 నెలల నుంచి మేము ఈ పోలీస్ విభాగంలో అన్ని రకాల లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, సెక్యూరిటీ కానీ, ఎక్సైజ్ కంట్రోల్ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసి మొత్తం అంతా సిద్ధంగా ఉన్నాము. అయితే రేపు కోసం ప్రత్యేకంగా మేము మన సిటీ పోలీస్ ఫోర్స్ కాకుండా బయట జిల్లా నుంచి కూడా ఈ బటాలియన్స్ నుంచి కూడా దాదాపు 15,000 బయట నుంచి వస్తున్నారు. సిటీ పోలీస్ నుంచి కూడా 10,000 దాకా సిబ్బందిని మేము డ్రా చేసాము. అయితే ఈరోజు కూడా మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పెనల్టీమేట్ రోజు ఉంది, నైట్ అంతా అలర్ట్ ఉంటాము. రేపు మనకు ఉన్న ఆఫీసర్స్తో షిఫ్ట్ సిస్టమ్ పెట్టి మొత్తం బాలాపూర్ ప్రొసెషన్ ఎట్లా ఉంటుంది దానికి మానిటరింగ్ చేసి ఇన్ టైమ్ ఇమర్షన్ కోసం చేస్తాము. తర్వాత మన ఖైరతాబాద్ బడా గణేష్లో కూడా ఇన్ టైం బయలుదేరి ఇన్ టైంకి ఇక్కడ ఎన్టీఆర్ మార్లో ఇమర్షన్ జరుగుతుంది, దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ ఫైనల్గా చివరిలో అన్ని జోన్స్ నుంచి పెద్ద ప్రొసెషన్స్ మొదలవుతాయి. ఆ ప్రొసెషన్స్ కూడా టైంకి బయలుదేరి ఇక్కడికి వచ్చి నిమజ్జనం కంప్లీట్ చేయాలి, దానికోసం కూడా మేము అన్ని ఏర్పాటు చేసుకున్నాము. నెక్స్ట్ డే వరకు కూడా నిమజ్జనం కొనసాగుతుంది? నెక్స్ట్ డే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందా సార్? నెక్స్ట్ డే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గతం కంటే ప్రతి సంవత్సరం ఈ విగ్రహాలు సంఖ్యలు పెరుగుతున్నాయి. సో దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి లెవెల్లో మా సిపి గారు లెవెల్లో, నా లెవెల్లో, జోనల్ డీసీపీ లెవెల్లో, ఎస్హెచ్ఎల్ లెవెల్పై మేము అందరితో మీటింగ్ పెట్టుకున్నాము. అందరికీ రెగ్యులర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అనేది, మీరు తొందరగా కొంచెం బయలుదేరండి, పూజ తొందరగా నిర్వహించి ఐడల్ బయలుదేరితే ఇక్కడ మేము మీకు తొందరగా ఇమర్షన్ కోసం సాయం చేస్తాము. అయితే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దానివల్లనే నైట్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటాయి, ఇమర్షన్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ దానికి కూడా మనము ఎటువంటి ప్రజలకి కానీ ట్రాఫిక్ పరంగా ఏమీ ఇబ్బంది రాకుండా దానికోసం కూడా ఏర్పాటు చేసుకున్నాము. సార్, మేము చూసినట్లయితే ట్రాఫిక్ అనేది ఒక మేజర్ ఇష్యూ. అంటే ఎక్కడ నుంచి బాలాపూర్ నుంచి అప్ టు వినాయక సాగర్ వరకు ఉన్న ట్రాఫిక్ని రెగ్యులేట్ గురించి ఏం చేయబోతున్నారు, ఇట్లా ప్లాన్స్ ఉన్నాయా, ఏమైనా చేయబోతున్నారు? ఈ రేపు ఫైనల్ డే, దానికి సంబంధించి మన సిపి హైదరాబాద్ సివి ఆనంద్ సార్ గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, మీడియాలో కూడా అందించింది, అన్ని పేపర్లు కూడా బాగా కవర్ చేశాయి. అందులో ముఖ్యంగా మెయిన్ ప్రొసెషన్ రూట్ బాలాపూర్ నుంచి మొదలుకొని ఇక ట్యాంక్ బండ్ వరకు ఎన్టీఆర్ మార్గ్ వరకు డిస్టెన్స్ 15.5 కిలోమీటర్లు ఉంటుంది. సో మెయిన్ ప్రొసెషన్లో వచ్చి డిఫరెంట్ ప్రొసెషన్స్ ఏమేమి కలుస్తాయి, తర్వాత ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏముంటాయి, తర్వాత పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయని చెప్పి అందులో క్లియర్గా ఉన్నాయి, మీడియాలో కూడా వచ్చింది. సో ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే విగ్రహాలు కొంత ఎర్లీగా తీయాలని భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాం. పెండా అరుణేష్కి ఎర్లీగా తీస్తే ఇమర్షన్ త్వరగా ఎర్లీగా అయిపోతుంది. సౌత్కు వెస్ట్కు సంబంధించి సెంట్రల్లోనే మీడ్ పాయింట్ ఉంటుంది, ఈ లింకేజ్ సంబంధించి ప్రసారం కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంటుంది. సౌత్కు వెస్ట్కు పోవాలనుకున్నా దాన్ని ఎట్లా చేయబోతున్నారు? ఎందుకు ప్రసారం చిన్న ఇబ్బంది ఉంటుంది, దాన్ని కనెక్టివిటీ లేకుండా పోతుంటుంది. అంటే బేసిక్గా ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్ట్ చేయడానికి ఒకటే బషీర్బాగ్ జంక్షన్ ఒకటే. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్ వెళ్ళాలంటే ఓన్లీ బషీర్బాగ్ జంక్షన్. ఎందుకంటే విగ్రహాలన్నీ కూడా మెయిన్ ప్రొసెషన్లో వస్తూ ఉంటాయి కాబట్టి విగ్రహాలని కొద్దిసేపు ఆపిన తర్వాత ఈ త్రూ అండ్ త్రూ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. బషీర్బాగ్ జంక్షన్ గురించి ఎట్లా రెగ్యులేట్ చేయబోతున్నారు? చిన్న సమస్య అప్పుడు ప్రసారం అక్కడే వస్తుంది, ఆ సమస్యను ఎట్లా అధిగమించబోతున్నారు? అంటే మామూలుగా ఇప్పుడు విగ్రహాలు ఏవైతే ఉంటాయో మెయిన్ ప్రొసెషన్ రూట్ నుంచి కాకుండా ఈ సౌత్ వెస్ట్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు కనెక్ట్ చేయడానికి ఒకే రూట్ ఉంటుంది, అది బషీర్బాగ్ రూట్. వచ్చే విగ్రహాలన్నీ కూడా మెయిన్గా హ్యాబిట్స్ నుంచి టువర్డ్స్ ట్యాంక్ బండ్ వైపు వెళ్తుంటాయి కాబట్టి ఈ రెండింటినీ సంయోగం చేసుకుంటూ విగ్రహాలన్నీ విగ్రహాలని కొంచెం ఆపి ఈ ట్రాఫిక్ని పంపించడం, ట్రాఫిక్ని కొంచెం ఆపించి విగ్రహాన్ని పంపించడం అలా జరుగుతుంది, కోఆర్డినేట్ చేసుకుంటాం. కవర్ పర్సన్ రమేష్ ఎట్లా అండి?